రెండవ రోజు దుర్గమ్మ దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ చేశారు. సాయంత్రం 6 గంటల వరకు దుర్గమ్మ దర్శనానికి అనుమతి ఉంది. ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్న వారికి అనుమతినిచ్చారు. మా కరెస్పాండెంట్ కాంతి మరింత సమాచారం ఇస్తారు. దాదాపు 80 రోజుల తర్వాత అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది. నిన్న ఈ రోజు భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే వారి కోసం ముందుగా ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. ప్రత్యేకంగా భక్తులకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ఆలయానికి సంబంధించి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా క్యూ లైన్లో భౌతిక దూరం పాటిస్తూ రావాల్సిన సూచించారు. అలాగే ప్రతి ఒక్కరు వృద్ధులు చిన్నపిల్లలు ఎవరు కూడా బయటకి వాళ్ళు వచ్చే ముందు థర్మల్ స్క్రీనింగ్ అలాగే అనారోగ్య కారణాలు ఉన్నట్లయితే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రకటించారు. అయితే ప్రతి ఒక్కరు దర్శనానికి సంబంధించి వచ్చిన భక్తులకి క్యూ లైన్లో భౌతిక దూరం పాటించడము అలాగే థర్మల్ స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందే అని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా ఆన్లైన్ టికెట్ ద్వారా భక్తులు వచ్చే వారందరికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇప్పుడే మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా అమ్మవారి దర్శనానికి ఇచ్చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు వచ్చేవాళ్ళంటే ఎవరైనా సరే కాలినడకన పైకి వచ్చే అవకాశం ఉంది. అయితే దాదాపు 80 రోజుల తర్వాత వస్తున్నారు భక్తులు. భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పండి. దాదాపు 80 రోజుల తర్వాత తల్లి మరి ఆవిడ సలాం చూపులతోనే ఈ రోజున మానవాళ్ళంతా కూడా సంతోషంగా ఉంటారు. అందుకనో మరి 3 నెలల నుంచి మన రాష్ట్రం కాదు దేశం కాదు యావత్ ప్రపంచం ఈ కరోనా వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మనుషులు మనం చాలా పోరాటాలు చేసాం. ఓ దేశాల మధ్యన ఓ జాతుల మధ్యన కొన్ని మతాల మధ్యన జరిగినాయి కానీ యుద్ధాలు అనేవి ఇప్పుడు ఓన్లీ యుద్ధం అనేది ఒక మానవ జాతికి ఒక వైరస్ కరోనా వైరస్ జరుగుతుంది. మరి ఆ తల్లి చల్లని చూపులతోటి త్వరలోనే మరి వ్యాక్సిన్ రావాలని దానికి వచ్చి గతంలో ఎలా ఉండేవాళ్ళు అందరూ సంతోషంగా అన్ని దేశాల ప్రజలు అన్ని రాష్ట్రాల ప్రజలు అదే రకంగా మళ్ళీ మానవాళి మనుగడ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా మన రాష్ట్రం ఒక పక్కన ఆర్థిక ఇబ్బందులు ఇంకో పక్కన కరోనా ఇబ్బందులు ఇన్ని ఇబ్బందుల్లో కూడా మనందరి అదృష్టం ఏంటంటే ఒక మానవత్వం మంచి మనసు ఒక ధైర్యం ఉన్నటువంటి మనిషిని ముఖ్యమంత్రిగా తల్లి మనకిచ్చింది. తప్పనిసరిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో ఈ సంక్షోభాలన్నీ కూడా అధిగమిద్దామని మన రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ఆ తల్లి ఆశలతో అభివృద్ధి చేసి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారని వైరస్ బారిన పడకుండా అమ్మవారిని కోరుకునేందుకు నేను వచ్చానని చెప్తున్నారు. అలాగే భక్తులకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు అన్నీ కూడా బాగున్నాయని చెప్తున్నారు.